జగన్ భారతీయులకి తాజాగా నోటీసులు ఏ కేసుల్లో అయ్యా అంటే ఇది కొత్త అంశం కాదు పాతది ఇప్పుడు లైన్లోకి వచ్చింది ఏంటంటే రామోజీరావు గారు జగన్ మీద ఒక పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో వాలంటీర్ల చేత పేపర్లు కొనిపిస్తున్నారు సచివాలయాల చేత పేపర్లు కొనిపిస్తున్నారు ఈ పేపర్ల ద్వారా ఇలా కొనిపించడం ద్వారా ఇది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పే చేస్తుంది పే చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో వాలంటీర్లకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత సాక్షి కొనిపించడం ద్వారా సర్క్యులేషన్ భారీ ఎత్తును చూపెట్టుకుంటున్నారు ఇది ఏబీసీ కౌంట్ వేయకుండా చూడండి అంటే ఏబీసీ అంటే ఈ పేపర్ల సర్క్యులేషన్ కౌంటింగ్లోకి రానియకుండా చూడండి అని ఆదేశించమని కోర్టును అడిగితే సుప్రీంకోర్టు దాన్ని ఢిల్లీ హైకోర్టుకి మూవ్ చేసింది ఢిల్లీ హైకోర్టు దాని మీదన నోటీసులు ఇప్పుడు నేరుగా ఆ తాడేపల్లికి వచ్చి మరీ ఇచ్చారు కోర్టు నోటీసులకు సంబంధించి సాక్షి దినపత్రిక ఎండీగా భారతి రెడ్డి ఉన్నారు కాబట్టి ప్రజాదానాన్ని సాక్షిపత్రిక దోచిపెడుతున్నారు వాలంటీర్ల కొనుగోలు కోసం ఇస్తున్నారు గతంలో హైకోర్టులో ఈనాడు గ్రూప్ పిటిషన్ వేసింది హైకోర్టు కొట్టువేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు సుప్రీంకోర్టు విచారణ ఢిల్లీ హైకోర్టుకు బదలాయించింది విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు అసలు వాలంటీర్లంటే ఎవరు ఎందుకు వాళ్ళకి పేపర్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు సాక్షి ఎందుకు ఎందుకుంటున్నారు ఇట్లాంటివన్నీ బయటికి తీసేందుకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది ప్రభుత్వ పథకాల సమాచారం కోసం దినపత్రిక దినపత్రికంగా ఉన్నారంటూ గతంలో ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని చేసుకుని ఇచ్చినటువంటి నోటీసులు ఇవాళ తాడేపల్లికి వచ్చి ఇచ్చేళ్ళారు